మిషన్ భగీరథ అంటాడు. మిషన్ భగీరథ అంటే ఏంది? అది కమిషన్ల భగీరథ. ఆ పైపులు చూస్తే మనం ఆ చూసిన పైపులే. అటువంటి పైపులు మన జీవితంలో ఎప్పుడు చూసలేకుంటాం. పైపులు 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 ఎందుకు ఆ భగీరథ వచ్చింది? కేసీఆర్ కొడుకు గుజరాత్ లో పైపుల ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఈ భగీరథ కోసం. ఆ పైపుల ఫ్యాక్టరీ అనే బతకరి ఇంకే మనకు భగీరథ వచ్చింది. ఆ పైపుతోనే వాళ్ళ ఫ్యాక్టరీ నడిచింది. 60,000 కోట్లు మన మన తెలంగాణలో ఆ పైపులకు మిషన్ భగీరథ పెట్టిన పైసలు. మన నెట్టంపాడు కాలువ 1,500 కోట్లు పెడితే నెట్టంపాడు ప్రాజెక్ట్ అయింది, 1,000 మంది రైతులు బతుకుతున్నారు. ఇలా ఆ మిషన్ భగీరథకు 60,000 కోట్లు పెట్టి యాభూరికన్నా ఇంటికి నల్ల వచ్చిందా? ఇప్పటికైనా నిన్న దూకుతుందా? ఇంటింటికి నల్ల, ఇంటింటికి నల్ల అని చెప్పి ఎవడు అడిగింది ఇంటింటికి నల్ల? నిన్ను ఊళ్ళో నల్ల లేవా? వాళ్ళ ట్యాంకులు నింపితే చాలు నీళ్లు. ఊర్లో ఉన్నాడు వాళ్ళే పైపులు వేసుకుంటారు నీళ్ళు. ఇంత కానీ ఉన్న పైపులు అని వలగొట్రి ఊర్లో ఇంటింటికి నల్ల ఉన్న రోడ్లు అని వీగేసి తోగి ఉన్న రోడ్లు నల్ల రాకపాయ. ఆ మిషన్ భగీరథ పేరున్న దానికి మనం ఉన్నప్పుడే దాన్ని జ్వాలా ప్రాజెక్ట్ కాడ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే దాన్ని పూజ చేసి కూడా కృష్ణమ్మ నీళ్ళు ప్రతి ఊరికి ట్యాంకులకు అందియాలని, మనం ఉన్నప్పుడే ప్రతి ఊరికి నీళ్ల ట్యాంకులకు ఆ నీళ్లు కృష్ణా నీళ్లు అందియాలి, ఎక్కడైతే ట్యాంకులు ఇంకా జనాభా ట్యాంకులు కట్టాలని మనం ఉన్నప్పుడే దానికి ప్రాజెక్ట్ పూజ చేసి అంత పూర్తయింది. కర్మ ఏంటంటే తీసుకున్న కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్లు ఉన్నాడు, ఆ పైపుల డిజైన్ సరిగ్గా క్వాలిటీ ఇచ్చలేదు. తీసుకున్న రోడ్లన్నీ యాడబోయినా ఏండ్లైండ్లు అయినాయి కానీ రోడ్లు అయ్యాయి. ఎక్కడైనా కూడా ఏదైనా పని చేస్తే ఏదైనా పని చేస్తే ఒక కాంగ్రెస్ ఏం చేసేది మొత్తం మేమేం చేసినామని అసలు నోరేట్లో సూర్యులకు సిక్కేట్లు కాదు అర్థం కాదు.